రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట ప్రేమ చూపిస్తూ రైతు కన్నీళ్లకు కారణమవుతున్నారని రైతులను ఆదుకోవాలని కోరారు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల శ్రీనివాస్. ఈ రోజు దామరచెర్ల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు గాజుల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు అదే విధంగా సిద్ధు గారు ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగిస్తా ఉన్నారు. ప్రజలని రైతులందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తూ ఒక రౌడీలాగా ఈ బీజేపీ టిఆర్ఎస్ నాయకులు రోడ్ల మీద వాళ్ళు కోడిగుడ్లు ఇసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యాసంగి వరి కొనాలని చెప్పేసి ధర్నాలు చేశాం, రాస్తారోకాలు చేశాం, ప్రభుత్వానికి ఎన్నో మార్లు విన్నవించాం. అయినా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి రైతులను మభ్య పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద దొంగ నాటకాలు ఆడుతూ రైతులను సందర్శించేందుకు వస్తున్నామని చెప్పేసి బీజేపీ వారు టిఆర్ఎస్ వారు దోబూతులు ఆడుతూ ఒక దొంగ నాటకాల తెరదించుతూ ఈరోజు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ ఉన్నారు. నిన్నటి జరిగిన కొట్లాట రైతులందరినీ ఎంతో మనోవేదనకు గురిచేసింది. ఐకేపీ సెంటర్లో ఉన్న రైతులు, మిల్లుల దగ్గర ఉన్న రైతులు రాళ్ల దాడికి వాళ్ళకు కూడా దెబ్బలు తగిలి చాలా మనోవేదనకు గురయ్యారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఈరోజు నిన్నైతే ఏదైతే బండి సంజయ్ తర్వాత టిఆర్ఎస్ వాళ్ళ డ్రామాలు మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు వానాకాలం ఒడ్లు ఎట్లో ఎట్లా కొంటున్నాం, ప్రభుత్వం దాని వారం ఏదో ఎంఎస్పి కొనట్లేదు, దాని మీద కాంగ్రెస్ పార్టీ ధర్నాలు చేసింది, రాస్తారోకోలు చేసింది. కాంగ్రెస్ పార్టీ మా పిసిసి అధ్యక్షులు దాని మీద పెద్ద ప్రెస్ మీట్ పెట్టినాడు, దాని మీద ఉద్యమం చేసినాడు. దాని గురించి సబ్జెక్ట్ ఇప్పుడు కాదు. యాసంగి ఏదైతే పంటలు రైతులైతే వేస్తారో మీరు కొంటరా కొనరా అని చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ. బీజేపీ టిఆర్ఎస్ కలిసి రోడ్డు మీదకి వచ్చి డ్రామాలు దుబ్బిచ్చులు ఆడుతూ ఉన్నారు. ఇక్కడ గల్లీలేమో కుస్తీ పడుతున్నారు, ఢిల్లీలేమో దోస్తీ చేస్తున్నారు. కాబట్టి బండి సంజయ్ నాటకం ఆపాల్సిందే. అదేవిధంగా కేసీఆర్ కూడా కావాలని ఇది ఒక హైటెన్షన్ క్రియేట్ చేసి ఏదో ప్రజలను పోవాలి, కేసీఆర్ ఒడ్లుకుంటున్నాడు కానీ బీజేపీ వద్దంటున్నాడు అని చెప్పేసి ఏదో డ్రామా తీసుకొని బీజేపీ కేంద్రంలో కూర్చొని మోడీ ఏం చేస్తున్నాడు మరేయద్దు అని చెప్పి చెప్తున్నాను చెప్పేసి వాళ్ళ మీద నెట్టుపడేస్తున్నాడు. కేంద్రం కూడా ఏం చేస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టుపడేస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇలా మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే మీ అందరికీ ఏదో ఆశామూషి కాదు. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా రైతుల వెంట ఉంటుంది, రైతుల పక్షాన ఉంటుంది. మీరంతా యాసంగి పంట వేసుకోవాల్సిందే. మీరు కొనకపోతే మేమందరం ఎంపుండి రైతులు ఎమ్మటి ఎన్నంటూ ఉండి పంట కొనేదాకా మేమందరం తప్పకుండా మీ ఎమ్మటిలో రైతులు. కాబట్టి రైతులందరూ కూడా యాసంగి పంట వరి దారి పోసుకోవాల్సిందే. ఇక్కడ మిల్లర్లు అందరూ కూడా వరి కొనాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు చూడండి, ఇలా మోడీ రైతు పక్షాన అని చెప్పేసి ఇప్పటిదాకా రైతులకు చేసింది శూన్యం. ఫసల్ బీమా యోజన అన్నాడు, మన ఏదైతే బీమా రైతులైతే మొత్తం పంట డ్యామేజ్ అయింది వాటికి ఇప్పటిదాకా ఒక బీమా ఇవ్వలేదు. ఆ తర్వాత రైతుల కోసం ప్రభుత్వం అని చెప్పేసి మోడీ ఇప్పటిదాకా ఒక ఇన్సెంటివ్ ఇచ్చింది లేదు, రైతులకు ఒక సబ్సిడీ ఇచ్చింది లేదు. అంటే కేసీఆర్ ఏం చేస్తుండే, ఒక రైతు బంధు పేరు మీద మొత్తం ఉన్న సబ్సిడీలు అని చెప్పేసి మొత్తం ఆయన ఖాతాలు వేసుకొని ఒక సబ్సిడీ అని చెప్పి ఒక సబ్సిడీ ఇన్పుట్ లేదు, అవుట్పుట్ సబ్సిడీ రెండు లేదు. కాబట్టి మోడీ కానీ ఇక్కడ కేసీఆర్ కానీ రైతుల పక్షపాతి. మేమందరం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నాం, ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులందరూ కూడా తప్పకుండా మీరు వరేసుకోండి. మేమందరం ఎమ్మటి పట్టిస్తాం, మేము పంట మీద మేము ఎమ్మటి ఉంటాం. ఇటు మోడీ ఇటు కేసీఆర్ కూడా రైతులను ద్రోహం చేస్తూ ఉన్నారు, మీరందరూ గ్రహించాల్సిన అవసరం.